రక్స వ్యవహారంలో డిఆర్ఐ మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తోంది. దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. హెరాయిన్ దిగుమతి కోసం రెండు ఓడరేవులను ఎంపిక చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఉత్తరాదికే గుజరాత్ ముంద్రా పోర్ట్, దక్షిణాదికి కృష్ణపట్నం పోర్ట్ను వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. అయితే ఈ హెరాయిన్ దిగుమతి వెనుక ఒక్కడే సూత్రధారి ఉన్నట్లు ఇప్పటిదాకా సాగించిన విచారణలో గుర్తించారు అధికారులు. చెన్నైలో సుధాకర్ సమీప బంధువుతో లింకులు పెట్టుకుని ఈ దందా సాగించినట్లు తేల్చారు. దీనికి గాను కన్సైన్మెంట్ల వారీగా సుధాకర్కు కమిషన్లు ముట్టజెప్పారు. కంటైనర్లలో అడుగున డ్రగ్స్ బ్యాగ్స్ వేసి వాటిపైన టాల్కం పౌడర్ స్టాక్ ఉంచేవారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్ తీసుకువెళ్లిన సుధాకర్ దంపతులను డిఆర్ఐ అధికారులు నిన్న రాత్రి చెన్నైకి తీసుకువచ్చారు. డ్రగ్స్ ముఠా మూలాలను కనుగొనేందుకు వారిద్దరిని ఇంకా ప్రశ్నిస్తున్నారు. సుధాకర్ నుంచి జీఎస్టీ లైసెన్స్ ఎవరు తీసుకున్నారన్న విషయంపై కూపిలాగుతున్నారు. హెరాయిన్ స్మగ్లింగ్లో ఒక్కో కన్సైన్మెంట్కు సుధాకర్కు 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు కమిషన్ అందజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ఇక విజయవాడ డ్రగ్స్ కేసును తవ్విన కొద్దీ డొంకలు కదులుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, డిఆర్ఐ అధికారుల ఏదైతే విచారణ కీలకంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, తవ్విన కొద్దీ చాలా నిజాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది, డ్రగ్స్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, డ్రగ్స్ కేసులో డిఆర్ఐ అధికారులతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ దర్యాప్తు సంస్థలన్నీ కూడా రంగంలో దిగి దేశంలో మొట్టమొదటిసారిగా భారీ మొత్తంలో పట్టుబడిన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రధానంగా చెన్నైలో డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సుధాకర్ దంపతులను 2 రోజుల పాటు గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి గత రాత్రి 12 గంటల ప్రాంతంలో చెన్నై తీసుకువచ్చారు. చెన్నైలో వీరి ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా సుధాకరు, అతని సతీమణి వీరిరువురు కూడా డ్రగ్స్ దిగుమతికి సంబంధించి ఒక్కో కన్సైన్మెంట్ కు వీళ్లకు ఆ ముఠ 10 నుంచి 15 లక్షలు ఇస్తున్నట్టు సమాచారం అందింది. డిఆర్ఐ అధికారులు కూడా ఈ మేరకు నిర్ధారించుకున్నట్టు తెలిసింది. అయితే సుధాకర్ తో టచ్ లో ఉన్న డ్రగ్స్ ముఠా ఎవరు, వాళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ డ్రగ్స్ ని ఈ విధంగా దిగుమతి చేసుకుంటున్నారు అనే అంశంపై ఇప్పుడు డిఆర్ఐ కూపిలాగుతుంది. దక్షిణాదికి కృష్ణపట్నం పోర్టు, అదే ఉత్తరాదికి గుజరాత్ లోని ముంద్రా పోర్ట్, ఈ 2 పోర్టులను ఉపయోగించుకొని డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనే నిర్ధారణకు మాత్రం డిఆర్ఐ అధికారులు వచ్చారు. ఇప్పుడు ఎవరైతే సుధాకర్ తో టచ్ లోకి వచ్చి ఆయన జిఎస్టీ లైసెన్స్ ను ఉపయోగించుకొని డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారో వీళ్లకు సంబంధించిన సమీప ఈ ముఠాకు సంబంధించిన ఒక బంధువు చెన్నైలో ఉన్నారని, అతని సుధాకర్ కి కాంటాక్ట్ లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి జిఎస్టీ లైసెన్స్ తీసుకొని దాని పేరు మీద డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పి కూడా తేలింది. టాల్కం పౌడర్ రాళ్లను పైన ఉంచి కంటైనర్ లో కింద భాగం ఉన్న డ్రగ్ బ్యాగ్స్ ఉంచుతున్నారు అని కూడా అధికారులు గత రాత్రి డిఆర్ఐ అధికారులు ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో డిఆర్ఐ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ ముఠ గత నెల 19వ తేదీన ఏదైతే కంటైనర్ వచ్చిందో ఆ కంటైనర్ లో ఉండే టాల్కం పౌడర్ మాట కూడా అక్కడ కూడా హెరాయిన్ బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పి అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఉండే కుల్దీప్ సింగ్ ఈ మొత్తం కూడా వెళ్తుంది, ఆయన పేరు మీద ఢిల్లీ వెళ్తుంది అని తేలటంతో
ఢిల్లీలో డిఆర్ఐ మెయిన్ బ్రాంచ్ అధికారులు కూడా సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ హెరాయిన్ ఇంత మొత్తంలో భారతదేశానికి దిగుమతి అవుతుండటంతో దీని దిగుమతి వెనక ఏదో ఒక ముఠా కుట్ర ఉంది అనేది కూడా మాత్రం డిఆర్ఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ ముఠాకు సంబంధించిన చిరునామా, అదేవిధంగా ముఠా వివరాలు కనుక్కునేందుకు మాత్రం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ఎంత స్థాయిలో విస్తరించింది, ఇది భారతదేశంలో ఏ పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే విషయం కూడా పూర్తి స్థాయిలో తేల్చేందుకు డిఆర్ఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా చెన్నై కేంద్రం నుంచి దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతుంది. చెన్నైలో ఉండే డిఆర్ఐ అధికారులంతా కూడా దీనిపై ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు ఇందుట్లో పాత్రధారి మాత్రమే సుధాకర్ కాగా సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు తేలాల్సింది. పైగా పోర్టుల్లో ఈ విధంగా యథేచ్ఛగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది కూడా ప్రధాన ప్రశ్నగా మిగిలింది. ఉత్తరాదికి మొత్తానికి కూడా గుజరాత్ లోని ముంద్రా పోర్టు నుంచి ముంద్రా పోర్టు హెరాయిన్ దిగుమతి అవుతుండగా ఇక్కడ దక్షిణాదికి మాత్రం కృష్ణపట్నం పోర్టు నుంచుకున్నారు అని చెప్పి తేలింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పోర్టుల్లో కూడా నిఘా పెంచాలి అని చెప్పి డిఆర్ఐతో పాటు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కూడా భావిస్తోంది. అయితే గతంలో వచ్చిన టాల్కమ్ పౌడర్ పేరిట వచ్చిన కంటైన్మెంట్లు ఏవేవి ఉన్నాయి, సుధాకర్ లైసెన్స్ ఎప్పటి నుంచి ఉపయోగించుకుంటున్నారు అనే అంశాలు కూడా ఈ దర్యాప్తులో తేలాల్సి ఉంది. పవన్ రామారావు, ఇప్పుడు దక్షిణ ఉత్తరాదిలో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్లో ఇప్పుడు పట్టుబడింది, దక్షిణాదిలో ఏదైతే కృష్ణపట్నం పోర్ట్లో ఇంతకు ముందే ఇక్కడికి రవాణా జరిగింది, మార్కెట్లో కూడా వచ్చేసింది అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది పవన్, కానీ దీన్నైతే మాత్రం ఎవరు నిర్ధారించలేదు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మాత్రం ఇంతవరకు ఎటువంటి నిర్ధారణ కానీ ఎటువంటి సమాచారం కానీ రాలేదు. డిఆర్ఐ అధికారులు కూడా దీనికి సంబంధించి నోరు మెదపటం లేదు. డిఆర్ఐ అధికారుల దర్యాప్తు అంతా కూడా ప్రధానంగా గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు పరిమితం అయింది. ముంద్రా పోర్టులో కంపౌండర్ పేరిట జూన్ 19వ తేదీన ఈ నెలలో వారం రోజుల క్రితం వచ్చిన రెండు కన్సైన్మెంట్ల మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. టాల్కం పౌడర్ రాళ్ల కింద ఉన్న డ్రగ్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళాయనేది ఇలా ప్రధానమైన ఇప్పుడు ప్రశ్నగా మారింది. పైగా ఈ ముఠ అంటే సుధాకర్ జిఎస్టీ లైసెన్స్ తీసుకొని ఆ జిఎస్టీ లైసెన్స్ పేరు మీద ఎవరైతే టాల్కం పౌడర్ పేరిట హెరాయిన్ దిగుమతి చేసుకుంటున్నారో ఆ ముఠ ఎవరు, సుధాకర్ టచ్ లో వచ్చిన ఆ ముఠా బంధువు ఎవరు, ఆ బంధువును అదుపులోకి తీసుకొని అతని ద్వారా ఈ ముఠా వివరాలు కనుగొనాలి అని చెప్పి డిఆర్ఐ ప్రయత్నిస్తుంది. డిఆర్ఐతో పాటు ఎన్ఐఏ కూడా ఇప్పుడు ప్రస్తుతం రంగంలోకి దిగింది. ఎందుకంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎన్ఐఏకి విస్తృతమైన యంత్రాంగం ఉంటుంది. డిఆర్ఐకి కేవలం కొన్ని ముఖ్యమైన పట్టణాలు, పోర్టులు, తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఉంటాయి. విస్తృతమైన నెట్వర్క్ ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీయే ఇప్పుడు దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అదేవిధంగా ఈ డబ్బులు మారటం, ఈ డబ్బులు విదేశీ మార్గ ద్రవ్యం లేకపోతే ఈ డబ్బు దీనికి సంబంధించి ఈ హెరాయిన్ కొనుగోలు చేసేందుకు దేశంలో వివిధ నగరాల్లో ఎవరెవరు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఇస్తున్నారు ఈ ముఠాకు అనే దానిపై కూడా దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగుతుంది. ఈ విధంగా కేంద్రంలోని దర్యాప్తు ఏజెన్సీలన్నీ కూడా ఈ ముఠా కదలికలపై ఇంత భారీ మొత్తంలో దేశంలో మొట్టమొదటిసారిగా సుమారు 21,000 కోట్లు మొన్న రీసెంట్ గా పట్టుకున్న కన్సైన్మెంట్ అని చెప్తున్నారు. అంతకు ముందు 24 టన్నులు జూన్ 19వ తేదీన ముంద్రా పోర్టుకు వచ్చింది టాల్కం పౌడర్ పేరిట అని చెప్పి అధికారుల వేబిల్లుల ద్వారా తేలింది. ఈ వేబిల్లును కూడా ఏబిఎన్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేశాము. అయితే ఈ 24 టన్నులు టాల్కం పౌడర్ కింద హెరాయిన్ ప్యాక్స్ ఉన్నట్టు తేలితే మాత్రం ఇది 72,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం సీజర్ కూడా అటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మూడు సంస్థలకు సంబంధించిన ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి సమన్వయంతో దర్యాప్తు సాగిస్తున్నట్టు చెన్నైలోని డిఆర్ఐ వర్గాలు చూస్తూ ఉన్నాయి పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.